వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ ఒక ఎజెండా పెట్టుకొని రాలే నేను ఎమ్మెల్యే అయితా మంత్రి అయితా ఇంకేదో పెద్ద పదవి అవుతుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో రాలే ఆనాడు డైరెక్ట్గా కేసీఆర్ మాట విన్న తర్వాత కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాడని ఒక సైనికుడిలాగా ఇరవై నాలుగేళ్ల కిందట కేసీఆర్ గారితో కలిసి వచ్చిండు ఆ రోజు అనుకోలే పదవులు వస్తాయని ఆ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అనుకోలే తెలంగాణ వస్తే చాలు అనుకోని వచ్చినోళ్ళం చాలామంది మేమందరం కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లాంటి జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మాట్లాడుతున్న నాయకులు ఒక ఆయన అంటాడు నల్లగొండ నల్లగొండలు మాట్లాడిన పేరింది రెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు సూర్యాపేట్లనట జగదీశ్వర్ రెడ్డి గారికి డిపాజిట్ రాదట ఎవలకు డిపాజిట్ రాదో దమ్ముంటే రా తేల్చుకుందాం సూర్యాపేట వచ్చిన నిలవడు దమ్ముంటే ఇక్కడికి వచ్చిన నిలవడు ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం ఎందుకు రాదు ఎందుకు ప్రజలు మాకు ఆశీర్వదించకుండా ఉండేతందుకు కారణమేంది జిల్లా చేసినందుక సూర్యాపేట జిల్లా చేసి యాభై ఐదు అరవై ఏళ్లలో నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేయని పని మీకు కలలో కూడా రాని ఆలోచన చేసినందుక ఇప్పుడే తల్లి రత్నమ్మ ఏం మాట్లాడిందో విన్నారు ఏమన్నదామే పద్దెనిమిది మంది ఇలా కొంతమంది మాట్లాడతారు అడ్డం పడు దళిత బంధువుల అవినీతి జరిగింది అంటాడు ఒకడు ఇవాళ ఎవరు చెప్పిన జగదీశ్వర్ రెడ్డి గారికి ఎవరైనా ఐడియా ఇచ్చినరా సూర్యాపేటలో రోడ్ల మీద పద్దెనిమిది దళిత కుటుంబాలు చెప్పులు కుడుతున్నాయి వాళ్లకు దళిత బంధు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన మంచి మనస్సున్న నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు చెప్పిండ్రు ఆయనకు ఎవరైనా వచ్చి దండం పెట్టినరా లేకపోతే వాళ్ళు ఏమైనా పైసలు ఇచ్చిండ్రా ఆమె ఏం మాట్లాడిందో మీరున్నారు గతంలో పదివేల రూపాయలు ఈమె సాయం చేస్తే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇయ్యాల మాకు పద్దెనిమిది మందికి దళిత బంధిచ్చిండ నాని మాట్లాడుతూ ఉన్నారు ఒక్క మాట మీ అందరినీ ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎన్ని పనులు ఈ తొమ్మిదేళ్ళల్లో ఎన్ని పనులు జరిగినాయి కరెంట్ ఎట్లుండో ఇదివరకు సూర్యాపేటల కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణకు ముందు ఏదన్నా చివెంలనో మోతెలనో ఏదన్నా ఒక ఊర్లే ఏదన్నా ఒక ఊర్లే ఎవరన్నా మనకు తెలిసినా ఆయన మన చుట్టపాయన్నో కులపాయన్నో ఊరు పెద్ద మనిషో చచ్చిపోతే యాద్ చేసుకోండి ఒకసారి పరిస్థితి ఏందో బైకాడికి పోవాలి స్నానం అంత్యక్రియలు అయినాక కరెంట్ ఉండకపోయేది మనమే ఫోన్ చేసి బతిమలాడుకునేది ఏఈ గారు డీ గారు ఒక ఇరవై నిమిషాలు కరెంటు అందరం స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు నేను చెప్పిన మాట వాస్తవం అయితే ఒక్కసారి చప్పట్లతో కాంగ్రెస్కు చెప్పండి ఆ రోజు పరిస్థితి అది ఆఖరికి బాయి కాడి కోత కూడా స్నానం చేయలేని దుస్థితి ఆరు గంటల కరెంటు అన్నారు రోజుకు ఎన్నడన్నా ఒక్కసారి చక్కగా ఇచ్చిండ్రా మూడు గంటల కరెంటు దాటి ఎన్నడు చక్కగా ఇయ్యలే ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా యాడొస్తుందో సూపెట్టు ఎంకన్నా నేను ఒకటే చెప్తున్నా ఈ జిల్లాలోనే ఉన్నామని అనుకుంటున్నా ఒక్కటే చెప్తున్నా నీకు అనుమానం ఎక్కువ ఉంది కదా ఒక చేయి నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి బస్సులు మేమే పెడతాం ఖర్చులు మాయే మొత్తం బస్సులు ఎక్కువ